హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ మీరు చూడబోతున్న రెసిపీ రైస్ ఫ్లోర్ నాచోస్ ఈవినింగ్ స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి ఈ విధంగా బబుల్స్ వచ్చి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి అంటే ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి ఇలాగే ఆగకుండా కలుపుకుంటూ ఉండాలి నీరు మొత్తం ఇంకిపోయింది కదండి ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మూత ఉంచి రెండు నిమిషాల పాటు చల్లారనిద్దాం రెండు నిమిషాల తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఈ బియ్య పిండిని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనం దీనిని రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి మరి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి ఒక ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది క్రాక్స్ ఏమీ రాకుండా ఈ విధంగా నున్నగా రౌండ్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పీట తీసుకొని దీనిపైన కొద్దిగా రైస్ ఫ్లోర్తో రెస్టింగ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండి ముద్దలో ఉంచి సగం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ షేప్లోగా తయారు చేసుకోవాలి తర్వాత దీనిని ఈ పీట పైన ఉంచి చపాతి కర్రతో ఫ్లాట్గా తయారు చేసుకోవాలి ఈ పిండి ముద్ద చపాతి కర్రకు ఏమైనా అంటుకునేటట్టుంటే దీనిపైన కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మనం కొద్దిగా మందంగా స్క్వేర్ షేప్ లాగా తయారు చేసుకోవాలి మరి పలుచగా ఒత్తుకోవద్దండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీని చుట్టూరా స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పిండిని పక్కన తీసుకుందాం చూడండి ఈ విధంగా నాలుగు వైపులా స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కత్తితో ఈ విధంగా నిలువుగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగా రెక్టాంగుల్ షేప్ లాగా అన్నీ ఈక్వల్గా ఉంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా మొదటి భాగాన్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్ లాగా నాచోస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మొత్తం పిండి ముద్ద అన్నిటినీ ఇలాగా స్ట్రైప్స్ లాగా కట్ చేసుకొని తర్వాత నాచోస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న నాచోస్ని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకుందాం చూడండి ఇలా వేసిన వెంటనే మనకు బబుల్స్ ఫామ్ అవుతాయి కదా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం వీటిని వెంటనే టర్న్ చేసుకోకూడదండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చాలా తొందరగా ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్ అడుగుతుంటే ఇలాగా బియ్యప్పిండితో పిండింటితో ఇలాగ నాచోస్ తయారు చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చూడండి బబుల్స్ ఆగిపోయినాయి కదా ఇప్పుడు బాగా ఫ్రై అయినట్టు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మొత్తం అన్ని నాచోస్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం నాచోస్ అన్నీ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఈ పొడులన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్టార్టింగ్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండీ ఉప్పు చూసుకొని వేసుకోండి తర్వాత ఇది నా చూసి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా షేక్ చేసుకుందాం చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇవి చాలా తొందరగా కూడా మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి